మూవీతో ఓవర్నైట్ పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయిన యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన కాంతారా అన్ని భాషల్లోనూ విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ మూవీ ఏకంగా 400 కోట్ల వరకు కలెక్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా రిషబ్ శెట్టి నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారాడు. కాంతారా ఇచ్చిన కిక్ తో ఈ టాలెంటెడ్ స్టార్ కాంతారా 2 మూవీకి శ్రీకారం చుట్టాడు. మొదటి సినిమాకి ప్రీక్వెల్ గా ఈ మూవీ ఉంటుందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. భూతకోల నేపథ్యంలో మానవుడిపై దైవం కన్నెర్ర చేస్తే ఏం జరుగుతుందన్న నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ సంచలనం సృష్టించింది. అలాంటి మూవీకి ప్రీక్వెల్ ని చేయబోతున్నారు. ప్రీక్వెల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాంతారా 2 ఇక షూటింగ్ మోడ్ లోకి వెళ్లబోతోంది. ఆగస్టు చివరి వారంలో అంటే ఆగస్టు 27న ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. కాంతారా 1 కంటే భారీ స్థాయిలో కాంతారా 2 రూపొందనున్నట్లు చెప్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ మరింత గ్రాండ్ గా నిర్మించనుందట. ఇప్పటికే రిషబ్ శెట్టి ఈ మూవీ స్క్రిప్ట్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే 5 భాషల్లో ఈ సినిమాని ఒకేసారి తెరకెక్కించడానికి ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నారు. 2024లో సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ మూవీ కాంతారాలానే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందా లేదా చూడాలి.